లక్ష్మీపార్వతి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే వారు ఎలా మాట్లాడతారు? నిజంగా ఏమిటమ్మా నవ్వుతున్నావు? నిజంగా ఈరోజు జగన్ గారు నవ్వు చూడండి, ఎంత చక్కగా నవ్వుతున్నాడు బాబు. ఇద్దరు కూడా మేడం గారు ఇద్దరు ఎంత బాగున్నారు, ఎంత చక్కగా. అసలు అంత అందమైన నవ్వు ఎలా వస్తుందంటే అందమైన మనసులో నుండి ఆ నవ్వు పుడుతుంది. నా అల్లుడు ఉన్నాడు, ఎప్పుడైనా నవ్వాడా? ఏం బాబు నవ్వాడా? ఏమ్మా నవ్వాడా? ఎప్పుడైనా నవ్వాడా? ఇదిగో వస్తున్నాడు బాబు, మాటల్లోనే వస్తున్నాడు. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి, నిన్ను చూస్తూ ఉంటే నాకు ఈర్ష కలుగుతూ ఉంది. నాకు ఈర్ష కలుగుతుంది ఎందుకని అడగని, గొప్ప గొప్ప ఆలోచనలు, పేదవాళ్లకు మంచి చేయాలనే ఆలోచనలు మీకే ఎందుకు ముందొస్తాయి? నాకెందుకు రావు? పేదవాళ్ళకి ప్రజలకి నమ్మకాన్ని మీరే ఎందుకు కలిగించారు? నేనెందుకు కలిగించలేకపోయాను? ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, ఒక్కడే ఎన్నికలకు ధైర్యంగా పోతా ఉన్నాడు, ఎక్కడిదో ధైర్యం అని అడుగుతున్నా. ఇది బాబు గారు నిజంగా చాలా కొడాలి నాని. నేను తెలుసుగా మీ అందరికీ, మనం సంక్రాంతి పండుగ అంటే చాలా సంతోషం సంబరంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడతాడు, ఆయనకి ముందు ప్రజల మనసు ఏంటో తెలియాలి. మనసు ప్రజలకే సేవ చేయాలనేటువంటి ఆలోచన మనసులో ఉంటే వస్తుంది, కానీ పులిహోర కబుర్లు పొగడి కబుర్లు చెప్తే ఎట్టగా ఉండదు. ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలైనా ఇక ఆయన అట్ట మాటలు చెప్పుకొని బాధకడు. ఇది కొడాలి నాని గారి వాయిస్. అలాగే చివరిగా అన్న జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్. ఈవేళ రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరగబోతా ఉంది. దేనికి జరగబోతా ఉంది? నిజంగా మీరందరూ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొడితే నేను ఒకసారి గట్టిగా డైలాగ్ చెప్పాలి. పేదవాళ్ళు ఒకవైపు, పెత్తందారులు ఒకవైపు. పేదవాళ్ళందరూ ఏకం కావాలి, పెత్తందారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి. ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు, ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు, ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు. మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ బిడ్డలందరూ కూడా సైనికుడిగా ముందుకు రావాలి అని చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నీలకంఠం గారు. ఒక రకంగా ధైర్యం అనే పేరు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఇక్కడ ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో కూడా ధైర్యమే ఆయన సైన్యంగా వ్యక్తి. ఆయన ముందు నిలబడి ఆయన వాయిస్ చేశారు చూడండి. ఈయన ధైర్యానికి ఒకసారి చప్పట్లు కొట్టాలి మనం. మీరు ముఖ్యమంత్రి గారిని కలవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వండర్ఫుల్ వాయిస్ అండి, అద్భుతంగా ప్రదర్శించారు. మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా వారి స్వహస్తాలతో ముఖ్యమంత్రి దంపతులు పేరు పేరున సత్కరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి సంగీత సాహిత్య మన కళాకారులు మిటపల్లి సురేందర్ అన్న, గద్దర్ నరసన్న, విశ్వ గారు, మానకొట్ట ప్రసాద్ అన్న, మాటల తిరుపతన్న, తేలి విజయక్కల్ని కూడా సత్కరిస్తున్నారు.